శతక సాహితి సరస్వతికి నమస్కారం ఈరోజు నుండి కొమర్రాజు వెంకట శివకవి కవి రచించిన రాజలింగ శతకంలోని కొన్ని భక్తి రసప్రధానమైన పద్యాలను గురించి తెలుసుకుందాం శ్రీగిరీశ్వర నీదు సేవ ముక్తికి త్రోవా నీ నామ మఘవార్ధి నిల్పునావా సిరులిచ్చు చెలి చేసగా నీ బావా త్రిపుర వాసులూృంశు తెలివిఠే వా మునిపుృమొరవిని సనివోదయ కా మామనుదల గొట్టు నీవా వేల్పులు జాలిరే జాలిసముద్రా సకల సురలందు జగమందు నికరమీవా సా పుట్టుక లేనట్టి సామి కావా భావ భవ భంగ గౌరీత్పద్మృంగా రాజిత శుభంగ రేపాల రాజలింగ ఓ రాజలింగేశ్వర స్వామి శ్రీగిరీశ్వర నీదు సేవా ముక్తికి త్రోవా ఓ పరమేశ్వర నీ సేవయే మోక్ష మార్గమయ్యా మోక్షానికి త్రోవ శివ సేవ నీ నామవార్ధినిల్పునావా పాప సముద్రంలో పడి బాధలు పడేటువంటి వారికి నీ నామం శివ 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 అనేటువంటి నామం అఘవార్ధినిల్పునావా ఈ పాప సముద్రాన్ని దాటించేటువంటి నావ నీ నామం సిరులిచ్చు పొందు చేసగా నీ బావా అందరికీ కూడా ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి ఆ లక్ష్మీదేవిని భార్యగా కలిగి ఉన్నాడు కదా నీ బావ ఆ విష్ణుమూర్తి త్రిపుర వాసుల దృంచు తెలివిఠేవా ఆ త్రిపురాసురులను కూడా సంహరించేటువంటి ప్రజ్ఞాశక్తి నీకున్నాయ్యా నీ తెలివిలో ఉన్నటువంటి నీ ప్రజ్ఞలో ఉన్నటువంటి గంభీరమైన లక్షణం ఏమిటంటే ఎవరిని ఎలా కరుణించాలి ఏ ఆపద నుండి ఈ జగత్తుని ఎలా రక్షించాలి అనేటువంటిది నీకు బాగా తెలుసు సహజంగా మానవులందరూ కూడా ఎన్నెన్నో బాధలు పడుతూ సంపదలను అనుగ్రహించమని అడుగుతారు కనుక ఇది నిరంతరం ఉండేటువంటి కార్యక్రమం కనుక దీన్ని నువ్వు చాలా తెలివిగా ఏం చేశావంటే నీ సోదరి అయినటువంటి లక్ష్మీదేవి ఈ సంపదలకు ఆవిడ అధిష్టాన దేవత కనుక ఆవిడ్ని విష్ణుమూర్తికి ఇచ్చి వివాహం చేశావు ఇక ఆ ఇబ్బందులన్నీ కూడా ఆవిడ ఆయన పడతారు నువ్వు మాత్రం జగత్ కళ్యాణం చూస్తూ ఉంటావు నువ్వు ప్రతిరోజు ఈ భక్తులు అడిగేటువంటి ఈ చిన్న చిన్న కోరికలన్నింటినీ కూడా తీర్చేందుకు ఆవిడ ఆయన వారిని ఆ పనిలో పెట్టావు త్రిపురాసుల్ని సంహరించేటువంటి పనిలో నీవు ఉండి జగత్కల్యాణం చేశావు అలాగే ఈ భవసాగరాన్ని దాటించటానికి నీ నామే నావగా నీ భక్తుల్ని రక్షించేలా చేశావు నీ సేవయే మోక్షానికి త్రోవగా మార్చి అలా అందరికీ తెలియజేశావు ముని మొరవిని చనితి వూ దయగా ఆ ఋషికుమారుడైనటువంటి మార్కండేయుడి యొక్క ఆర్తిని విని నువ్వు అతన్ని కాపాడటానికి వెళ్ళి అతన్ని చిరంజీవిని చేశావు మామనుదలగొట్టుమాటెలావా నీ మామ అయినటువంటి దక్షుణ్ణి నీ ఒక్క మాటతో అదరకొట్టేశావయా వీరభద్రుణ్ణి పంపించి చలిమల సుతనే లగలవాడవే నీవా పర్వతరాజపుత్రి అయినటువంటి పార్వతిని భార్యగా చేసుకొనగలిగిన వాడవు నీవే వేల్పులు జాలిరే విషముత్రావా ఇంతమంది దేవతలున్నారు ఎవరైనా సరే లోకాలను దగ్ధం చేసే కాలకూట విషం పాలసముద్రం నుండి బయటికి వచ్చినప్పుడు దాన్ని తాగటానికి సమర్థులు ఎవరైనా ఉన్నారా నీవే సకల సురలందు జగమందు నికరమీవా ఈ జగత్తులో ఈ దేవతలందరిలో నికరంగా ఎల్లప్పుడూ కూడా ఉండేటువంటి ప్రభువు నీవే చావు పుట్టుకలేనట్టి సామి కావా నీవు చావు పుట్టుక లేనటువంటి వాడవయ్యా ఓ పరమేశ్వర నీ లీలలు నీ మహిమలు ఇన్ని అన్నీ అని ఎవడు చెప్పగలడయ్యా భావభవభంగా భావమునందు పుట్టినటువంటి ఆ మన్మథ వికారములన్నింటినీ కూడా భంగము చేసేటువంటి వాడా గౌరీ హృత్పద్మ భృంగ గౌరీదేవి హృదయమనేటువంటి పద్మానికి తుమ్మెద వంటి వాడా రాజిత శుభంగా రేపాల రాజలింగ Ом Намасивая.